వెల్కమ్ బ్యాక్. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చిన నేపథ్యంలో ఆసుపత్రి పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు సూపర్ శానిటేషన్ చేస్తూ పరిశుభ్రంగా ఉంచుతున్నారు. శానిటేషన్ పనులు జరుగుతున్న తీరును డీసీహెచ్ఎస్ శంకర్రావు, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిశాల వరప్రసాద్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ మామిల్లపల్లి జయప్రకాష్ పర్యవేక్షించారు. ఈ పనులకు అవసరమైన కెమికల్స్ను రెడ్ క్రాస్ సంస్థ సౌజన్యంతో సమకూర్చారు. సోమవారం నుంచి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వారు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మొన్నటి వరకు కరోనా పాజిటివ్ కేసులు వచ్చినటువంటి పేషెంట్లు పెట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరినీ తర్వాత ఈ కోవిడ్ సెంటర్ని ఆశ్రమ హాస్పిటల్కి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మార్చడమైంది. పేద ప్రజలకి వైద్యానికి ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో దీన్ని మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావడానికి గత 2 రోజులుగా ఇక్కడ సూపర్ శానిటేషన్ స్టార్ట్ అయింది. అది లోన ఆల్రెడీ 2 సార్లు మొత్తం ఇన్సైడ్ వార్డులన్నీ కూడా సూపర్ శానిటేషన్ చేయడం జరిగింది. మరలా ఇంకొకసారి మళ్ళీ చేసి చేస్తారు. ఇప్పుడు ఈ రోజు నుంచి బయట ప్రాంతాలన్నీ కూడా సూపర్ శానిటేషను ఈ హైపోక్లోరైడ్ ద్రావకంతో స్ప్రే చేయడం జరుగుతుంది. 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో కాకపోయినా ఇది డెలివరీ కేసులు గర్భిణీస్త్రీలకు ఇబ్బంది లేకుండా, అలాగే డయాలసిస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఓన్లీ ఎమర్జెన్సీస్ కనీసం మనకి రేపు సోమవారం నుంచి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి ఏలూరు చుట్టుపక్కల ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంతకాలం మీకు కలిగిన అసౌకర్యానికి మరి మీరు కొంచెం దాన్ని అర్థం చేసుకుని సోమవారం నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు ఉచితంగా చేసే సేవలన్నీ అంతే. పూర్తిగా దీన్ని 3 సార్లు స్టెరైల్ చేస్తున్నట్టు మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. పూర్తిగా ఇక్కడ ఏదో కరోనా పేషెంట్లు పెట్టారు కాబట్టి ఇక్కడ ఏదో జరుగుతుందని మీరు అనుకోవక్కర్లేదు. పూర్తిగా 2 సార్లు చేస్తే సరిపోద్ది, కానీ 3 సార్లు లోన బయట కూడా సూపర్ శానిటేషన్ చేస్తున్నారు. మరి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు, డీసీహెచ్ఎస్ గారు, అలాగే మరి రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ శ్రీ జేపీ గారు దీనికి కావాల్సిన ద్రావకం అంతా కూడా మరి బయట నుంచి తెప్పించారు. ఈ కరోనా మహమ్మారి ప్రారంభమయ్యి మన పశ్చిమ గోదావరి జిల్లాలో పాజిటివ్ కేసులు గత 30వ తారీఖు నుంచి మొదలైనవి. ఆ రోజు నుంచి మన ప్రభుత్వ హాస్పిటల్లో సేవలన్నీ కూడా ఆపేసి ఈ హాస్పిటల్ని కోవిడ్ 19 హాస్పిటల్ కింద పెడతాం జరిగింది. దీని మూలన జిల్లాలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి కాన్స్టిట్యున్సీ ప్రజలంతా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ అందరూ కూడా ఉప ముఖ్యమంత్రి రాళ్ళనాని గారి దృష్టికి, మన జిల్లా కలెక్టర్ గారు, హాస్పిటల్ చైర్మన్ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. లాక్డౌన్ సందర్భంగా గత 34 రోజుల నుండి తన వంతు సాయం చేస్తున్న వైకాపా నాయకులు బొద్దాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ టీచర్లకు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్వీపర్లకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు, ఫ్రూట్స్, కోడిగుడ్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొత్స రమేష్, భీముని సాయి, పడ్డా కరుణాకర్, ఓలిపల్లి సాయి, వైఎన్వి శివరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అంబేద్కర్. నేను ప్రైవేట్ టీచర్ లెక్చర్స్ యూనియన్కి అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ప్రస్తుతం మరి కరోనా వైరస్ ప్రభావం వల్ల, లాక్డౌన్ వల్ల మొత్తం చాలామంది ఉపాధి కోల్పోయినట్టుగా, మరి అదే ప్రైవేటు సెక్టర్లో పనిచేసే టీచర్లు, లెక్చర్స్ కూడా, మరి మా ఉపాధి కూడా గాల్లో దీపంలో ఉంది. సో చాలామంది యాజమాన్యాలు మరి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. దానివల్ల మిగతా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు ఏ విధంగా సఫర్ అవుతున్నారు. మరి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ కూడా ఇంత గొప్ప చదువులు చదివి పేరుకి టీచర్లు, లెక్చర్స్ అని చెప్పుకుంటున్నాం, కానీ మా జీవితాలు కూడా గాల్లో దీపంలా ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి సమాజంలో అన్ని రకాల వర్గ ప్రజల్ని అందరూ కూడా గుర్తిస్తున్నారు, ఏదో రకంగా సాయం చేస్తున్నారు. కరోనా వైరస్ను తరిమి కొట్టేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, దీనికి ప్రజలు సహకరించాలని ఏలూరు మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ కోరారు. స్థానిక 50వ డివిజన్లో విధులు నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బందికి, వార్డు వాలంటీర్లకు బియ్యం, గుడ్లు, నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా నూర్జహాన్, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబులు మాట్లాడుతూ, కరోనా వైరస్ కట్టడి విషయంలో వైకాపా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రజలు లాక్డౌన్కు సహకరిస్తూ జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సింగ్, మానుకొండ శ్రీను, రాజు, మయూరి శ్రీను, రాజేష్ కుమారి, గవరనాయుడు, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
మరి గత నెల రోజుల నుంచి కూడా మరి లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం కానివ్వండి, అలాగే మన డిప్యూటీ సీఎం ఆళ్ళనాని గారు కూడా మరి ప్రతి జిల్లాలో కూడా పర్యటించి మరి ఎక్కడ వైద్య సేవలు కూడా అన్నీ కూడా మరి అందించే విధంగా కృషి చేయడం కానివ్వండి, మరి ప్రభుత్వ పరంగా పక్కన సహకారం అందిస్తూనే మరి ఏలూరు నగరంలో కూడా ప్రజలందరూ కూడా ఎవరు ఇబ్బంది పడకూడదని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు అందరూ కూడా మరి ప్రతి డివిజన్కి తిరిగి వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కానివ్వండి, కూరగాయలు కానీ పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ కూడా ఈ లాక్డౌన్ని మరి ప్రతి ఒక్కరిలో పాటించి మరి ఈ యొక్క వైరస్ బారిన పడకుండా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. స్థానిక తంగళ్ళముడి రెడ్ జోన్ ప్రాంతంలో ఉంటున్న పేద ముస్లింలకు నైస్ ఆర్గనైజేషన్ మీట్ ఆఫ్ సంస్థల ఆధ్వర్యంలో కూరగాయలు, నూనె, బియ్యం తదితర నిత్యావసర వస్తువులను టూ టౌన్ సిఐ ఆదిప్రసాద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ జోన్ ప్రాంతంలో పేదలను ఆదుకునేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు మున్నుల జాన్ గురునాథ్, నిరుసు చిరంజీవులు, హరీష్, శ్రావణ్, నరేష్, మణికంఠ, సత్య, చందు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. మన దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రారంభించి సుమారు 4 రోజులు కావస్తున్న సందర్భంగా అలాగే మన తంగళ్ళముడి ఏరియాలో ఇప్పటివరకు 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రజలెవరూ కూడా బయటకు రావడానికి ఇంట్లోంచి బయటకు రాకుండా ప్రభుత్వం కానీ పోలీసు వారు కానీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి మరి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ కూడా వాళ్ళు కొనుక్కునే విధంగా మనం అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయినా కానీ ఈ ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుని ఏ రోజుకి ఆ రోజు తినేటువంటి పేదవాళ్ళు చాలామంది ఈ తంగళ్ళముడి ఏరియాలో ఉండడం జరిగింది. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఎప్పుడో మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎటువంటి సహాయ సహకారాలైనా లేదా వేరే కార్యక్రమాలైనా మంచి మంచి కార్యక్రమాలకు తోడుండేటటువంటి వైజ్ ఆర్గనైజేషన్ తమ్ముళ్ళు నాగార్జున అండ్ చందు మిగతా కుర్రోళ్ళు అందరూ కూడా ఎంతో సహకరించారు. ఇప్పటిదాకా ఈరోజు కూడా సుమారు 150 కుటుంబాలకు వారి వైజ్ ఆర్గనైజేషన్ ద్వారా కూరగాయలను అనేటువంటి పేద రంజాన్ సందర్భంగా పేద ముస్లిం అందరికీ కూడా కుటుంబాలందరికీ కూడా అందించాలనే మంచి ఉద్దేశంతో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళకి అవసరమైనటువంటి గోధుమ పిండి అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను కూడా వీళ్ళకి ఇస్తున్నారు. ఈ రెండూ కలిపి ఈరోజు ఇక్కడ మన ఈ పెద్దలైనటువంటి మన జాన్ గారు అలాగే చిరంజీవి గారి ఆధ్వర్యంలో మనం ఈ కాజా గారు వైజ్ ఆర్గనైజేషన్ తరఫున ఈ పోలీస్ శాఖ తరఫున నాకు ఇక్కడికి తెచ్చి ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దయచేసి వీళ్ళందరిని ఇన్స్పైర్ చేసుకుని ఇంకా లాక్డౌన్ చాలా కాలం ఉంది కాబట్టి ఉన్న వాళ్ళకు ఉన్న దాంట్లో కొద్దిగా పేద ప్రజలందరికీ వాళ్ళ దాంట్లో కొంత సహాయం చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. స్థానిక ఆర్ఆర్పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం గరుడ ధ్వజం ఆవిష్కరణ అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ చైర్మన్ కొంపల్లి తాయారు, ధర్మకర్తలు వాడపల్లి సుబ్బరాజు, శైలజ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇల్లెందుల శ్రీనివాసాచార్యులు, కిలాంబి మారుతి కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం ఆలయ 4వ తరగతి సిబ్బందికి చైర్మన్ కొంపల్లి తాయారు బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా లాక్డౌన్ నేపథ్యంలో ఆలయాల్లో స్వామివారికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ శనివారం నాటి కార్యక్రమానికి అటు భక్తులు ఇటు అర్చక స్వాములు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిబంధనలకు విరుద్ధంగా పూజలు నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పూజలు నిర్వహించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆలయ ఈవో ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో అర్చక స్వాములు నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించారని పలువురు వ్యాఖ్యానించారు.
స్వయం ఆలయ చైర్మన్ ధర్మకర్తలు ఉన్నప్పటికీ అర్చక స్వాములు తమ ఇష్టానుసారం అనధికారిక అర్చక స్వాముల సహకారంతో వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవాలను నిర్వహించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంలో గరుడ ధ్వజం ఎత్తడం కోసం అని చెప్పేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టి పీడిస్తున్న కరోనాని తరిమి కొట్టవలసిందిగా స్వామివారిని ప్రార్థించడం కోసం అనేసి ఈ ఆలయ చైర్మన్గా నేను ఇక్కడికి వచ్చి రావటం జరిగింది. అలాగే చాలా బాగా చేశారు భక్తులందరూ, లేకపోయినా కానీ స్వామివారి అర్చకులు చాలా చాలా బాగా చేశారు. ఈ సందర్భంగా చాలామంది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా వంతుగా మేమైతే ఇక్కడ పనిచేసే వర్కర్లందరికీ కూడా బియ్యము కందిపప్పు కూడా పంచిపెడతాం జరుగుతున్నది. అలాగే భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి కరోనా బారి నుంచి రక్షించాలని మనస్ఫూర్తిగా శ్రీనివాసుని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ పిలుపు మేరకు బ్రాహ్మణ మహిళా సమాఖ్య ఏలూరు అధ్యక్షురాలు కొడాలి హిమబిందు ఆధ్వర్యంలో శనివారం స్థానిక పడమర వీధిలోని పానకాల ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని పేదలకు నిత్యావసర వస్తువులు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యవాడ దుర్గాప్రసాద్ హిమబిందు మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని పేద బ్రాహ్మణులు ఆకలితో బాధపడకూడదని పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడాలి సుధాకర్, మంత్రి ప్రగడ శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం, జయప్రకాష్, రవిశంకర్, ప్రభాకర్, రాయప్రోలు జయలక్ష్మి, సిహెచ్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర నాయకత్వం ఈరోజు 13 జిల్లాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ ఎక్కడన్నా కనుక ఇబ్బందులు పడితే వాళ్ళకి చేయూత నివాసాన్ని పిలిపించిన మేరకు బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అనుబంధ సంస్థ అయినటువంటి మహిళా బ్రాహ్మణ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏలూరు వారు ఇప్పుడు దాదాపుగా 5 విడతలు ఏలూరులో పంపడం జరిగింది. ఇది 6 విడతగా ఈరోజు కూడా కొంతమంది బ్రాహ్మణ్ని గుర్తించి వాళ్ళకు కూడా ఇతోతికి సహాయం చేస్తున్నారు. అదే సందర్భంలో సామాజిక సేవతో పాటు సమాజ సేవ కూడా ముఖ్యం. సమాజం కూడా మనకు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి సేవ అందిస్తున్నటువంటి వాలంటీర్లు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాస్తవం చెప్పాలంటే వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా సమాజం బాగుండాలి. మనమంతా ఈరోజు ఇంత సంతోషంగా ఉంటున్నా ఉంటే కేవలం వాళ్ళ యొక్క సేవే. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్రం కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళకు కూడా ఈరోజు ఈ సంఘం తరపున మాస్కులు అందజేయడం జరుగుతోంది. బ్రాహ్మణ సేవా సంఘంలో ప్రతి కార్యక్రమం 6 సార్లు చేస్తున్నారు. జనరల్గా అంటే 1-2 సార్లు ఏ దాతలు ఇచ్చి సర్దుకుంటున్నారు. ఈ సంఘం తరఫున 6 ఏరియాల్లో 6 ప్రదేశాల్లో 6 చోట్ల ఇచ్చే ఇవ్వడం అనేది చాలా విశేషం. ఈ సేవ ఇంకా కొనసాగాలని ఇంకా కొన్ని చోట్ల కవర్ కాని ప్రాంతాల్లో కూడా గుర్తించి లబ్ధిదారులకి సేవ చేయాలని ఆకాంక్షిస్తాం. సచివాడ దుర్గాప్రసాద్ గారి పిలుపు మేరకు ఈరోజు 5వ విడత నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. దానిలోనే ఇంకొక భాగంగా ఇక్కడ ఏలూరులో ఉన్నటువంటి వాలంటీర్స్కి మౌత్ మాస్క్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవి కుట్టించి ఇచ్చినవి, అంటే ఒకసారి వాష్ చేసి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఏలూరులో మొత్తం 62 సెక్రటేరియట్లు ఉన్నాయి. ఈ 62 సెక్రటేరియట్కి దాదాపు 1000 మంది వాలంటీర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిత్యం మనుషుల ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం ఊళ్ళో తిరుగుతూనే ఉన్నారు. వారి కోసం, వారి మీద మేము కృతజ్ఞతగా ఈ 1000 మాస్కులు కూడా పంపిణీ జరుగుతోంది. ఏలూరు 16వ డివిజన్లోని 5 అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని 50 మంది గర్భిణీ స్త్రీలకు వైకాపా నాయకురాలు జుజ్జువరపు విజయ నిర్మల ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ నిర్మల మాట్లాడుతూ గర్భిణీలలో సి విటమిన్ పెంచేందుకు 5 రకాల పండ్లను పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మరుమల్లి సత్యవతి, ఏ పద్మ, పంతం ప్రత్యూష, అమ్ములు, వాలంటీర్లు హఫీజుల్లా, అంబిక పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా జిల్లాలో చిక్కుకుపోయిన ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ కోరారు. ఈ మేరకు సిపిఐ, సిపిఐ అనుబంధ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏలూరు తహసీల్దార్ సోమశేఖర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డేగా ప్రభాకర్ మాట్లాడుతూ రెక్కాడితే కానీ డొక్కాడని ఎంతోమంది లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ ఏడాది ఉపాధి కోసం వచ్చిన వారంతా లాక్డౌన్ కారణంగా ఏలూరులో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకురాలు లక్ష్మీ కొండేటి బేబీ వినోద మావూరి విజయ తదితరులు పాల్గొన్నారు తాడేపల్లిగూడెం క్వారంటైన్ సెంటర్లో గత 14 రోజుల నుండి ఉంటున్న 24 మంది శనివారం డిశ్చార్జ్ కావడంతో స్థానిక తంగళ్ళమూడిలోని తమ ఇళ్లకు చేరుకున్నారు గతంలో తంగళ్ళమూడిలో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించిన అధికారులు వారి కుటుంబ సభ్యులను తాడేపల్లిగూడెంలోని క్వారంటైన్ సెంటర్కు తరలించారు సమయం ముగియడంతో శనివారం వారిని డిశ్చార్జ్ చేశారు తంగళ్ళమూడి చేరుకున్న వారికి రెడ్ జోన్ ఏరియాలో ఏ విధంగా ఉండాలో టూ టౌన్ సిఐ ఆదిప్రసాద్ కౌన్సిలింగ్ ఇచ్చారు అయ్యో ముత్తమ్మ కూడా వెకిలారండి ఇప్పుడు మరోసారి విరామం తీసుకుందాం.